नमस्ते उम्मडी जिल्ला न्यूस की स्वागत मुनिसिपल कमिश्नर कबाथार कमिश्नर पै मंटिपड्डा मुनिसिपल चेयरपर्सन ताटिकोंड स्वप्न विकाराबाद जिल्ला तांडूरुलो आरडीओ अशोक कुमार पै मुनिसिपल चेयरपर्सन ताटिकोंड स्वप्न तीव्रंगा मंटिपड्डारु विवरालोकी वेल्ते गत कोंतकालंगा तांडूरुलो राजकीयालु ग्रूपुल वारीगा जरुगुतुन्नायि मुनिसिपालिटी अभिवृद्धि विषयंलो इंचार्ज कमिश्नर अशोक कुमार मंडि अड्डुपडुतुन्नाडनि आमे आरोपिंचारु कमिश्नर खबरदार अंटू हेच्चरिंचारु नेनु एन्निसार्लु फोन चेसिना స్పందించడం జరగదని అయినా కూడా తన ఛాంబర్లోకి వెళ్ళి అడగగా నేను లిఫ్ట్ చేయను నా ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకోని సమాధానం ఇచ్చాడని అన్నారు ప్రజలకు వేసవి దృష్టిలో ఉంచుకొని సరైన సదుపాయాలను అందించాలని ఆమె డిమాండ్ చేశారు తాండూరు ప్రజలందరికీ నమస్కారం మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది అలాగే తాండూరు ప్రజలకు ఉన్నటువంటి ఎలాంటి ఈ సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరి కోసం నేను ఒక ఎజెండా ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే వాటర్ సప్లై విషయంలో పంప్ హౌస్ రిపేర్ల విషయంలో అలాగే వెహికల్స్ రిపేర్ విషయంలో వెహికల్స్ నడవడానికి డీజిల్ విషయంలో అలాగే మన నిత్యం అనునిత్యం రాత్రి పగలు అనకుండా శ్రమిస్తున్నటువంటి కార్మికులకి 30% రిబేట్ ఇంక్రీజ్ అయితే శాలరీస్ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది ఆ జీవో ప్రకారంగా వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ అంశాన్ని పొందుపరచడం జరిగింది అలాగే కొంతమంది చాలా రోజుల నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక 18 మంది లేబర్లు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి శాలరీస్ ఎందుకో ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ ఇవ్వలేరు గత కౌన్సిల్లో కూడా ఇవ్వలేరు ఇవ్వకపోవడం జరిగింది ఆ విషయంలో ఆ అంశాన్ని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మన తాండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు ఏరియాస్లలో ఒకటి పోలీస్ స్టేషన్ ముందల ఒకటి మల్లప్పమడియలో రెండు చోట్ల బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ అంశాన్ని కూడా గత లాస్ట్ సమ్మర్లోనే అధికారులకు చెప్పాను అయినా జరగలేదు ఈ సమ్మర్లో కూడా ఖచ్చితంగా అయిపోవాలనే ఉద్దేశంతో ఆ అంశాలు కూడా పొందుపరచడం జరిగింది అలాగే అనునిత్యం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కూడా జరగొద్దనే ఉద్దేశంతో ఈ మెమరాండం ఎజెండా ప్రిపేర్ చేసి ఆర్డీఓ గారికి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి ఆర్డీఓ గారికి ఇద్దామని చెప్పేసి నిన్న నేను కాల్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి అని చెప్పేసి నిన్న ఒక 10 times కాల్ చేశాను కాల్ హిస్టరీ చూడండి 10 times కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ అవ్వలేదు మహబూబ్ నగర్ జిల్లా ఎనుగొండలోని మౌలాలి గుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను అమ్కారి టూరిజం కల్చర్ క్రీడలు యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నాణ్యత చేపట్టాలని అధికారులకు సూచించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారమైన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎండుగొండ సమీపంలోని మౌలాలి గుట్ట వద్ద నిర్మిస్తున్న అరుంధతి భవన్ 2కు వెళ్లి శంకుస్థాపన చేశారు గతంలో ఉన్న భవనం ఇరుకుగా అందరికీ ఇబ్బందికరంగా ఉన్నందున విశాలమైన స్థలంలో ప్రస్తుత భవన నిర్మాణాన్ని చేపట్టనున్నామని ఇందుకు గాను 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు
అంబేద్కర్ బాబు జగజీవన్ రావు మహాత్మా జ్యోతిబాపులే సార్ మన సావిత్రిబాయి పులే పెరియార్ సాహు మహారాజ్ వీళ్ళందరి విగ్రహాలు పెట్టాలని అనుకున్నాం బుద్ధుడు అవన్నీ పెట్టినప్పుడు ఎవరుంటారు ఇట్లా కాపాడుతారేంది అని అనుకుంది కానీ ఇవాళ ఈ అరుంధతి పవన్ ఎప్పుడైతే ఇట్లా ఇచ్చిందో చూసినాక వస్తుంటే చూసినాబ్బా మర్చిపోతుందా ఎందుకంటే మన పిల్లలందరూ పోయి మంచిగా మంచి ప్రశాంతంగా అక్కడ ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ ఉంటే పైన కుటుంబం హ్యాపీగా చదువుకుంటే ఫ్యూచర్లో ఒక ప్లాన్ చేయటం అనేది కలిగింది ఎట్లాగో ఇక్కడ డబ్బులు పెట్టుకుంటే దీనిలో మన మనల్నే ఉంటాం మన జాతిలో ఉంటాం మన వాళ్ళకి ఇస్తాం ఎక్కువ ఇల్లు పేదవర్గాల్లో అత్యంత పేదవర్గా మనమే ఉంటాం ఇక్కడ ఇల్లు మనమే ఇల్లు మనదే అరుంధతి భవనం మనదే అంబేద్కర్ జాతర మనది అంబేద్కర్ మనది మంచి చేయటం ప్రమాణం చేయటం నా విశ్వాసం ఉంది ఎందుకంటే పెద్దలందరూ కూడా వాళ్ళందరూ రిటైర్ అయినా కూడా రకరకాల మన జాతి చేయాలనేటువంటి తపన ఉంది మనకు జాతి చేయాలనే తపన ఎవరు దొరకాలని ఎదురు చూస్తుంది పేద వర్గాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల జాతుల నుంచి చేయాలన్న జాతికి అని తపన ఎవరు దొరుకుతారు అని ఆయనకి ఏం చేయాలనేది తల్లాడుతూ ఉంటాం కనుక ఇవాళ ఖచ్చితంగా ఈ అరుంధతి భవన్ కూడా బ్రహ్మాండం చేయటం ఒక 15 లక్షల వరకు ముందు చేయటం నాకు ముందు ఇది ఈ ఇంట్లో పెట్టండి భవనం ఇదంతా ప్లేస్ ఇచ్చిపెట్టి ఏం చేయాలంటే ఆ టాప్ టూ బాటమ్ ఇట్లా పెద్దగా ఒక హాల్ రూమ్స్ పెట్టేయండి ఒక స్లాబ్ ఇప్పుడు ఎంత ఇచ్చినాము ఫైవ్ టెన్ కదా దాన్ని 20 చేస్తాం మొత్తం 20 లక్షలు చేస్తాం అది దీనికి అరుణే దీని నెల కొత్త దీనికి 20 లక్షలు ఇస్తాయ్యారంటే ఇప్పుడు స్లాబ్ 20 లక్షలు ఓన్లీ 20 లక్షల పెద్ద స్లాబ్ అడిపోవాలంటే మళ్ళా పైసలు ఎక్కువ ఎట్లా దేవుడు పట్టుకొస్తే మంచిగా పైన రూమ్స్ కింద పిల్లలు చదువుకునే హాల్ పెద్ద హాల్ పైన రూమ్స్ తర్వాత మళ్ళీ సీనియర్ సిటిజన్స్ హాస్టల్ కూడా ఇంట్లో మన చదువుకొని రిటైర్ అయిన ఉంటే డెడికేషన్ గురించి సేవ చేస్తుంటే అది రూమ్ పెట్టి డెడికేషన్ చేద్దాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్ట రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం చిన్న చింతకుంట మండల పరిధిలోని లాల్కోట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కొరకై ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండుతున్న అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని సాగు సమయంలో క్రాప్ హాలిడే ప్రకటించడం హాస్యాస్పదంగా అన్నారు. అప్పు చేసి పంటలు సాగు చేస్తున్న రైతులను ఇబ్బంది పెడుతున్నారని కుడి కాలువ నుండి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరున్న పంట విరామ సమయంలో చేపట్టవలసిన కాలువల మరమ్మతుల పనులు క్రాప్ హాలిడే ప్రకటించి రైతుల పంటలకు సాగునీరు అందించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అనంతరం టీపీసీసీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ నాయకులు అధికారుల అనాలోచిత నిర్ణయంతో అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులు పంటలు సాగు నీరందించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధికారి ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్ట రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీహరి, చిన్న చింతకుండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యా పార్టీలో గెలిపిస్తే కూడా ఎమ్మెల్యే ఆర్డర్ వచ్చే వరకు బిల్లులు వచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళ హక్కులను కూడా కాలరాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి ఈజీఎస్ ద్వారా కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి వివిధ కోటింగ్ ఫైనాన్స్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి సర్పంచ్ అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ పడితే కూడా ఎమ్మెల్యేలు చెప్తేనే అక్కడ ఉన్న పంచాయత్ రాజులు మార్కౌట్ ఇచ్చే పరిస్థితి. వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కానీ, తెలుగుదేశంకి వెళ్ళి కానీ, బీజేపీకి వెళ్ళి కానీ, ఎవరైనా సర్పంచ్లు ఏంటంటే ఎన్నికైన మరుసటినాడు నుంచి వాళ్ళు మీటింగ్లకి మన పార్టీ మీటింగ్లకు రాకుండా పనిచేసారు. ఏంత మీ ఇంత కష్టపడి గెలిపిస్తే మేము ఎందుకు రావంటే అన్న ఐదేళ్ళు నన్ను కొంప మూసడేవాడు ఎమ్మెల్యేకి ఇంగ్ల పట్టియా మీటింగ్ లో కనపడితే చాలు నా బిల్లు రాస్తాడనేటటువంటి అలాంటి సర్పంచుల సంతకాలు తీసుకొని ఈ రైతులు కుంప ముంచేటటువంటి పరిస్థితి మీకు ఎందుకయ్యా అని ఈ రోజు ఈ నియోజకవర్గంలో పోయిన పుడికాల్లో కింద ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, మెడలు ఉంచాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు నిలదీస్తే తప్ప మన అందరికీ కూడా న్యాయం జరగదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనప్పటికీ మన సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి గారు వారి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని అందరినీ ఏకం చేసి మనమంతా మన రైతుల కొరకు ఉద్యమం చేద్దామని పిలిపించిన ఎమ్మడే ఉమ్మడి జిల్లాలో అందులో పార్ట్ ఆఫ్ కోయసాగర్ కింద ఉంటూ ప్లస్ మన పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరినీ సమీకరించాలి, నాయకులందరినీ పిలిచి దీన్ని ఉధృతం చేయాలి, ప్రభుత్వం దృష్టికి తేవాలి. ఇది ఈ ఒక్క మార్గం తప్ప వేరే లేదనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ మీ కొరకు ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇది భవిష్యత్తులో మరి ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి, మేము మిమ్మల్ని రైతుల తరఫున వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆ కాంట్రాక్టర్ పని ఆపి కనీసము ఆల్రెడీ ఒక 50% పంటలు ఎండిపోయినాయి అనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి పంటల కన్నా ఇప్పటికైనా నీళ్ళు వదిలి ఈ రైతులను కాపాడమని తెలియజేస్తా ఉన్నాం. మీరు గొప్ప చెప్పుకుంటా ఉన్నారు మాది రైతు ప్రభుత్వం అని. ఒకవేళ మీరు నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కాంట్రాక్టర్ కోసమే నీళ్లు పనిచేస్తే ఈ 16,000 ఎకరాల్లో వేసిన పంటకు ఈరోజు ఒక్కొక్క రైతు 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఒక్కొక్క ఎకరకు. కనీసం ఆ పంట నష్ట పరిహారాన్ని చెల్లించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా మరి ఈ యొక్క కార్యక్రమం ఈ విరస్ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.